రేట్లు అంటే 10% పెరిగింది. 10% అంతే, మరీ పెరగలేదు. అంటే ఏదైనా కానీ మనం ఇయే కాదు, ఏ వస్తువు కొన్నా 10% పెరుగుద్ది ఇయర్లీ ఇయర్లీ, అలాగే పెరుగుద్ది. ఎంఆర్పి తగ్గించారు, దాని మీద రేటు ఈక్వల్గానే వస్తుంది. దాని మీద చూసుకుంటే బిజినెస్ మటుకు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అందరికీ డల్గానే ఉంది. 15 సంవత్సరాల నుంచి పెడుతున్నాను, ఏ సంవత్సరం నాకు ఇలా లేదు. ఈ టైంకి మ్యాక్సిమం నాకే అమ్మేసే చాలా 10% 1 ల్యాక్లో 10% కూడా అవ్వలేదు. అది బిజినెస్ పరిస్థితి అలా ఉంది. రేట్లు చూస్తే ఆకాశాన్ని వస్తున్నాయి. మరి ఏదైనా అంటే కొనుగోలు రేట్లు కాదు, మా ఖర్చులు అవన్నీ అవి ఎక్కువైపోయినాయి. పోయినసారి మీద ఈసారి 30% పెరిగింది. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి కొద్ది తేడా ఉంది, కొద్దిగా సేల్ కొద్దిగా తక్కువగా ఉంది. ఈవినింగ్ నుంచి ఎక్కువ ఉంటుందని ఉద్దేశంతో మేము 7 ఇయర్స్ 7 8 ఇయర్స్ ఈ సంస్థ నుంచి విజయకృష్ణ సూపర్ బజార్ ఇది బాగా ఫ్లోటింగ్ 3 రోజుల నుంచి ఉంటుంది. కాకపోతే ఈసారి కొద్దిగా స్లోగా ఉంది. ఈవినింగ్ నుంచి బాగుంటుందని, రేపు సండే కాబట్టి ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ. రేట్లు కంటే ఈసారి ఎక్కువ ఉండేది, తగ్గించి పర్సంటేజ్ తగ్గించాడు. పోయిన లాస్ట్ టైం ఎక్కువ ఎంఆర్పి వేసి ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చేవాడు, ఈసారి తగ్గించి పెట్టాడు. తగ్గించి పర్సంటేజ్ కూడా తగ్గించి పెట్టాడు అనమాట. అంతకుముందు 75 ఉండేది, ఇప్పుడు 60 చేశాడు అనమాట. దాన్ని ఎంఆర్పిని తగ్గించేశాడు బాగా. రాను రాను క్రమేపీ జనాలకు అలవాటు పడతానికి ఇంకా తగ్గిస్తాడంట. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.